హలో గైస్, వెల్కమ్ టు పాల్ వరల్డ్. సో ఈ వాళ్ళ నుంచి నేనైతే పాల్ వరల్డ్ మీదైతే వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చేద్దామని ఎప్పుడో అనుకున్నాను, కాకపోతే సో కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను, మీరు చూస్తారని చెప్పి ఇంట్రెస్ట్ చూపించినారనమాట పాల్ వరల్డ్ మీద. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే, ఇంకపై స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా. అందుకే ఈ రోజు నేను పాల్ వరల్డ్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఈ వీడియోలో అంటే లైవ్ చూసిన వాళ్ళకి ఈ వీడియో కొద్ది బోర్ అనిపించవచ్చు. సో లైవ్ లో పాల్ వరల్డ్ ఎవరైతే చూసినారో నా లైవ్ లో అంటే స్టార్టింగ్ లో ఏమేమి జరుగుతుందని చెప్పి చూసి ఉంటారో మీరందరూ ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. మళ్ళీ బోర్ కొడుతుందని నేను కమెంట్ సెక్షన్ లో సావగొట్టకండి ప్లీజ్. ఎవరైతే పాల్ వరల్డ్ ని ఇంతవరకు చూడలేదో ఆర్ లైవ్ కూడా చూడలేదో సో ఇప్పుడు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో మొత్తం పోకిమాన్ థీమ్ లాగా ఉంటుంది ఇది గేమ్ అయితే. సో ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు చూడండి. సో మీరు బాగా చూసినారంటే నేను కూడా మంచి వీడియోలు పెడతాను. సో నాకు కూడా కొద్ది హ్యాపీగా ఉంటుంది అనమాట. సో మైన్క్రాఫ్ట్ కాకుండా వేరే గేమ్స్ని కూడా నా సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు అని చెప్పేసి. సో మీ కొత్త కొత్త గేమ్లు కూడా తీసుకొని వస్తాను అనమాట మీరు చూస్తే. ఓకే, సో ఇది చాలా చాలా చెప్పినాను, సో మళ్ళీ చెప్తున్నా. ఓకే, సో గేమ్ చాలా బాగుంటుంది, నన్ను నమ్మండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు అందరికీ నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు వరకు ఛానల్ కొరకు కొత్త కోసం తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలా మంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అండ్ మీరు అనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, మీరు అక్కడ వచ్చేది ఫాలో అవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసరికి సో ఒక వరల్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో జస్ట్ యాజ్ మైన్క్రాఫ్ట్ లాగానే. సో దీంట్లో కూడా వరల్డ్ ఉంటుంది, కాకపోతే అందరికి ఒకటే వరల్డ్ ఉంటుంది. సో మన మైన్క్రాఫ్ట్ లాగా ర్యాండమ్గా సీడ్స్ అట్లా అంత ఉండదు. సో ఒకటే మ్యాప్ ఉంటుంది, సో దాన్ని అయితే చేసుకోవాలన్నమాట. సో పేరు పెద్దగా ఏం అనుకోలేదు, ఆర్జీ పాల్ వరల్డ్ అని పెట్టేస్తా. ఓకే, సో సింపుల్గా. సో ఫస్ట్ వరల్డ్ కాబట్టి యా. సో ఒకవేళ ఫ్యూచర్లో మల్టీప్లేయర్ ఆడాల్సి వస్తే ఆప్షన్ని ఆన్లో పెట్టినా అనుకోండి. సో మల్టీప్లేయర్ కూడా అయితే ఆడచ్చు అనమాట మన ఫ్రెండ్స్తో. సో మీరు కూడా కావాలంటే కొనుక్కోండి. ఇప్పుడు సేల్లో ఉంది పాల్ వరల్డ్, సో 1100 ఎంతకు ఉంది. సో చిన్న సేల్, పెద్ద సేలేం కాదు, చిన్న సేల్ నడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనేసుకోండి. ఓకే, అండ్ డిఫికల్టీ నార్మల్ పెట్టేద్దాం అనుకుంటున్నా. అండ్ కస్టమ్ డిఫికల్టీలు సో దీంట్లో ప్రస్తుతానికి రెండే మారుద్దాం అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే ఎక్స్పీ రేట్ అండ్ పాల్ క్యాప్చర్ రేట్. ఓకే, సో ఈ ఎపిసోడ్లో నేనైతే 10 వరకు అయితే రీచ్ అవుదాం అనుకుంటున్నాను. సో మరి రీచ్ అవుతానో లేదో చూద్దాం మరి. సో ఇదేం లేదు గైస్, ఎక్స్పీ రేట్ అంటే మనకి 1 XP వచ్చేది, దాని ప్లేస్లో 20 XP వస్తుంది అనమాట. సో అదనమాట ఈ ఆప్షన్. ఈ కింద వచ్చేసరికి నార్మల్గా 1 ఉంటుంది అనమాట ఇది క్యాప్చర్ రేట్. అంటే పాల్స్ అంటే నథింగ్ బట్ పోకిమాన్స్ అని, పోకిమాన్స్ని దీంట్లో పాల్స్ అంటాం అనమాట. పాల్స్ క్యాప్చర్ రేట్ వచ్చేసరికి 2 చేసేసిన అనమాట. సో మామూలుగానే దొరకడం కష్టం ఉంటుంది 1లోనే, 2లో కూడా కష్టంగానే ఉంటుంది, కాకపోతే ఆ దాంట్లో అయినా దీంట్లో కష్టంగా ఉంది కాబట్టి సో పెంచేసిన, ఎంత కొద్దిగా పెరుగుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకా ఉన్నాయి, సో ఇవి నేను తర్వాత చెప్తాను. అండ్ ఇది మర్చిపోయినా గైస్, ఇది ఒక్కటి సెట్టింగ్ చేసేస్తే చాలు. సో నో డ్రాప్స్ అంటే దీని ఇదేంటంటే మన మైన్క్రాఫ్ట్లో కీప్ ఇన్వెంటరీ ఉంటుంది కదా, సో సేమ్ అట్లనే అనమాట. అది నో డ్రాప్స్ పెట్టేసుకుంటే మనం చచ్చిపోయినా మన ఐటమ్స్ అక్కడ పడిపోవు. సో మళ్ళీ మళ్ళీ పోయి ఆడిపోయి చచ్చిపోయిన ప్లేస్కి పోయి తెచ్చుకొని రావడం అవంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఓకే, ప్రస్తుతానికి ఈ 3 అయితే చాలు అండి, మిగతావి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా మార్చానంటే. ఓకే చలో, ఇంకా ఓకే కొట్టేస్తే సో ఫినిషింగ్ సెటప్ ద స్టార్ట్ ద గేమ్. ఎస్, సో ఇప్పుడు మనం క్యారెక్టర్ని ఏమంటారు కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, పేరు వచ్చేసరికి తీసేద్దాంలేండి మనం మామూలుగా, రాజు _కేవి ఇది పెట్టేద్దాం కన్ఫర్మ్. సో ప్రీసెట్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం మా అబ్బాయిలాగా కాబట్టి అబ్బాయిలాగా తీసుకుంటాం. ఓకే, ఈ ప్రీసెట్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ బాడీ టైప్ 1 టైప్ 2. ఓకే, టైప్ 1 అంటే అమ్మాయి, టైప్ 2 అంటే ఇదా. ఓకే, స్కిన్ కలరు ఇవన్నీ అవసరం లేదు, ఇవి డిఫాల్ట్ ఉంచేస్తాను. సో ఫేస్లో మనం కొద్దిగా ఇది పెడదాం, సో కొద్దిగా రఫ్ లుక్ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇట్లా స్కార్ వచ్చి. లేదా ఇది కూడా పెట్టచ్చు, అదే ఇదే బాగుందండి, నేను ప్రతిసారి ఇదే పెట్టుకుంటాను అనమాట. సో ఫస్ట్లో ఇది పెట్టుకేంటి, దాని తర్వాత దీనికి షిఫ్ట్ అయిపోయినా. ఇది టోనీ స్టార్క్ లుక్ ఉంటుంది ఇదైతో. హెయిర్ మూవ్ అవుతుందా, ఎప్పుడో గమనిలే. ఓకే చలో, ఐస్ వచ్చేసరికి ఏం పెడదాం గైస్. సో టైప్స్ చూసినారా, ఇవి ఉంటాయి అన్నమాట టైప్స్ ఇలా. సో నా ఫేవరెట్ వచ్చేసరికి ఇదే అనమాట, ఎందుకంటే ఈ అంటే ఈ డిజైన్ల కన్నా ప్లెయిన్గా గ్లో అవుతుంది అనమాట ఇవి నైట్ పూట. సో గ్లో అవుతాయని చెప్పి నాకు ఇది బాగా నచ్చింది, సో అందుకని నేను అది చూస్ చేసుకుంటా. సో ఒకవేళ చెప్పండి ఇది మళ్ళీ మార్చడానికి వస్తుందా. యూ కెనాట్ ఎడిట్ యువర్ క్యారెక్టర్ అగైన్ ఆఫ్టర్ ద గేమ్ హ్యాస్ స్టార్టెడ్, నోట్ ఏ క్యారెక్టర్ రీ ఎడిట్ ఫీచర్ ఈస్ ప్లానడ్ ఫర్ ఏ ఫ్యూచర్ అప్డేట్. సో ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మళ్ళీ కస్టమైజ్ చేసుకోవడానికి అవ్వదంట, ఫ్యూచర్ అప్డేట్స్లో ఆప్షన్ అనేది తీసుకొస్తారంట. సో మీకు ఇవి నా ఫేస్ క్యామ్ అడ్డడం ఉండడం వల్ల మీకు ఇవి కనపడలేదు కదా, సారీ. ఒక్క నిమిషం అండి, నా ఫేస్ క్యామ్ యాప్ చూపిస్తాను.
చూసినారా? సో ఇవన్నీ మాట ఉండేది ఇక్కడ. అండ్ ఇక్కడ ఐ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనం ఒకవేళ ఐస్ పెట్టుకుంటే సో కలర్స్ మార్చుకోవచ్చు ఇట్లా. చూసినారా ఇవన్నీ ఉన్నాయి, మనకి ఇదే కాబట్టి మనకు ఐ కలర్ అవసరం లేదు. అండ్ ఐబ్రో కలర్ సెలెక్ట్ చేస్తే నేను బ్లాకే పెట్టేసుకుంటాను అబ్బా, నాకు అంతగా పెద్ద నచ్చదు. సో మొత్తం బ్లాక్ అయిపోద్ది ఇది. అండ్ ఇంకోటి ఇది కూడా ఉంటుంది అబ్బా, హెయిర్ది, హెయిర్ ఇదే పెడదామా? ఇదే పెడితే బెస్ట్ ఏమో. ఇది ఉంది, ఇది బాగుంటుంది, ఇవ్వాలి. ఏ వద్దులేండి, మనం ఇదే పెట్టేసుకుందాం. ఇదేంది, ఓకే ఇదే బాగుందిలేండి, ఇదే పెట్టేసుకుందాం. సో దీని కలర్ కూడా బ్లాక్ చేసేద్దాం. ఓకే బ్లాక్ అయిపోయిందా? సో ఇంకా వాయిస్ వచ్చేసరికి దీన్ని సిక్స్లో పెట్టుకున్నాం. సో వన్లో ఉంటే ఇట్లా వస్తుంది సౌండ్. సో 1 2 3 4 5 6 అనమాట. సో 6 సార్ ఉంటాయి, 6th బెస్ట్. సో అందుకే అది పెట్టుకున్నాను. ఇక మన ఫేస్ క్యామ్ ఆన్ చేస్తున్నాను అండి. ఓకే డన్. సో ఇప్పుడు స్టార్ట్ కొట్టిద్దాం. ఎస్ సో ఇది మీరు చూడలే కాబట్టి చూపిస్తున్నా. టవర్స్ ఆర్ ద కీ, ద ట్రీ హోల్డ్స్ ద ట్రూత్. ఓకే సో మన లైవ్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ ట్రీ ఏంటనేది. మీకు తర్వాత చూపిస్తాయి ఫ్యూచర్ ఎపిసోడ్లో ఆ ట్రీ ఏందనేది చూపిస్తాను. ఓకే సో ఇక్కడ కింద నుంచి వచ్చినట్టున్నాం మనం. ఇప్పుడు ముందుకు వెళ్ళాలి ఇట్లా. సో ఇక్కడ ఉన్నది చూసినారా, ఇది ముందర. సో ఆరెంజ్ కలర్లో కనపడుతుంది. సో ఇవేంటంటే ఫాస్ట్ ట్రావెల్స్ అనమాట. సో వీటిని అన్లాక్ చేసుకోవాలి. ఓకే సో ఒకసారి అన్లాక్ చేసుకున్న తర్వాత మనకి మ్యాప్లో కనపడుతుంది అనమాట, చూసినారా? సో ఇంకొక ఫాస్ట్ ట్రావెల్ దగ్గర నుంచి ఇక్కడికి రావచ్చు. సో ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోవచ్చు, అవి అన్లాక్ చేసుకుంటే అక్కడికి పోవచ్చు అనమాట. సో అన్లాక్ ఎట్లా చేసుకోవాలంటే దాని దగ్గర పోయి ఎప్పుకోటాలి. సో ఫస్ట్ మనం తిరగాలన్నమాట, తిరిగితే ఈ మ్యాప్ మొత్తం రివీల్ అవుతుంది అనమాట. చూస్తున్నారా చాలా పెద్దది మ్యాపు. సో మీరు అనుకున్నంత చిన్నదైతే కాదు, దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే తలప్రాణం తోకొస్తుంది, అంత కష్టం అనమాట. సో పైన ట్యూటోరియల్లో పైన మనకి కొన్ని ఉంటాయన్నమాట చేసేటివి. సో అవి చేసేద్దాము ఫాస్ట్గా. సో పికప్ ఫాలెన్ బ్రాంచెస్ ఆర్ హిట్ ద ట్రీస్ టు గెట్ సమ్ వుడ్. ఓకే సో చెట్టు కొట్టేద్దాంలే. అవైతే కొన్ని వుడ్ కింద పడి ఉంటాయి, అవన్నీ పిక్ చేసుకోండి, లేకపోతే ట్రీస్ అంతా కలెక్ట్ చేసుకోండి చెప్తున్నారు. ట్యాబ్ కొడితే మన ఇన్వెంటరీ ఓపెన్ అవుతుంది అనమాట. సో దెబ్బకి లెవెల్ 3కి వెళ్ళిపోయినాం మనం, చూసినారా? సో అది 20 చేయడం వల్లే అనుకుంటే ఇంత ఫాస్ట్ అయిపోయింది. సో లెవెల్ అప్ అయిన ప్రతిసారి మనము ఇక్కడ మన స్టాట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే వెయిట్ పెంచుదాం అనుకుంటున్నా. యా సో ఎందుకంటే వెయిట్ చాలా ఇంపార్టెంట్ గైస్ గేమ్లో, మిగతా అన్నిటితో పోల్చుకుంటే. అండ్ ఇక్కడ పడిపోయినా చూడండి, కలెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ టైం ఉంది, ఓపెన్ ద ఆప్షన్స్ మెన్యూ విత్ ఎస్కేప్, టేక్ ద సర్వైవల్ గైడ్. ఇదేం ఉండదు గైస్. సో మొత్తం పాల్ వరల్డ్ మొత్తం గురించి ఏమన్నా టిప్స్ కావాలన్నా ఏమన్నా అర్థం కాకపోతే సో మొత్తం మనం దీనిలో ఎత్తుకచ్చు అనమాట. సో ప్రతిదీ ఉంటుంది అనమాట ఇక్కడ. సో లెవెల్ అప్ ది టెక్నాలజీది ఉంటాయి, చాలా ఉంటాయి. సో ప్రతి దాని గురించి ఇక్కడ ఉంటుంది అనమాట సర్వైవల్ గైడ్లో. ఓపెన్ ద బిల్డ్ మెన్యూ విత్ బి, సెలెక్ట్ ప్రిమిటివ్ వర్క్ బెంచ్ అండ్ సెట్ ద బిల్డింగ్ లొకేషన్. ఇక్కడ ఎందుకు చూసినారా? సో ఇది మన క్రాఫ్టింగ్ టేబుల్ అనమాట. లైక్ మా మీకు మైన్క్రాఫ్ట్ భాషలో చెప్పాలంటే ఇది క్రాఫ్టింగ్ టేబుల్. సో దీని సెట్ చేసి ఎఫ్ ఒత్తి పట్టుకుంటే సో బిల్డ్ అయిపోద్ది. రెడ్లో ఎందుకు ఉన్నాయంటే మన కాడ కావాల్సిన ఐటమ్స్లు చూసినారా? సో 5 వుడ్ కావాలి అది చేసుకోవాలంటే. దీనికి స్టోన్ కావాలి, దీనికి. సో మన కాడ ఐటమ్స్ ఉంటే క్రాఫ్ట్ చేసుకునే వస్తుంది, లేకపోతే రెడ్ చూపిస్తుంది. యా సో ఇక్కడ బార్ ఒకటి చూపిస్తుంది చూసినారా, అదే మన స్ట్రెంత్ అనమాట. సో అది తగ్గిపోయిందంటే మనం ఏం చేయలేము. ఐ మీన్ ఉరకడం కూడా చాలా స్లో ఉరుకుతాడు. సో ఇది మళ్ళీ మనం తీసేసుకోవాలి అనుకుంటే వెనక్కి సో బి కొట్టి, సో కింద సి డిసెంబుల్ మోడ్ అని ఉంటుంది, సి కొట్టేసి దాని మీద లెఫ్ట్. సో ఏ ఐటమ్స్ అయితే మనం పెట్టి దాన్ని బిల్డ్ చేసినామో సో ఆ ఐటమ్స్ అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. సో ఇట్లా స్లైడ్ కూడా అవ్వచ్చు అనమాట. సో పారాషూట్ ఉంటుంది దీంట్లో. సో ఆ పారాషూట్తో మనం ఇప్పుడైతే జారిన కదా, జారినప్పుడు ఇట్లా పారాషూట్ యూస్ చేస్తే చాలా స్పీడ్ పోతుంది. అది మనం పారాషూట్ క్రాక్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది అంటే ఏవో షైనీది ఉండి ఉంటుంది గైస్ ఇక్కడ. ఓకే ఇక్కడ చూసినారా, కోడి ఉంది అనమాట. తిక్కినో ఏమంటారు దాని పేరు,
జెకిపి. సో ఇట్లాంటివి చాలా రేర్గా స్పాన్ అవుతాయి, చాలా రేర్గా స్పాన్ అవుతాయి అనమాట. సో ఇవి పెద్ద సైజులో ఉంటాయి నార్మల్ దానికంటే అవి. సో దీనికి క్యాప్చర్ చేయాలంటే మనకు అక్కడ పాలు, ఓకే పాలు పాలు వచ్చింది ఇప్పుడే, అంటే కింద పడి ఉంటాయి అక్కడక్కడ. సో వాటిని మనం కలెక్ట్ చేసుకోవచ్చు, ట్రై చేద్దామా. సో నార్మల్గా పట్టుకుంటే ఏంటంటే గైస్ ఒక క్యాప్చర్ రేట్ ఉంటుంది, వెనకల నుంచి పట్టుకుంటే ఇంకా ఉంటుంది చూసినారా, బ్యాక్ బోనస్ 29% ఉంది. అది వస్తుందో రాదో తెలియదు, సో అందుకే ఇప్పుడే అనగండి ఒక నిమిషము, మనం డ్యామేజ్ చేసి వేద్దాం అప్పుడు. సో అప్పుడైతే పక్కగా వస్తుంది. స్టోన్ స్టోన్ కావాలి, అది డిస్పాన్ అవ్వకూడదు, మరి దూరం పోయినా అంటే డిస్పాన్ అయిపోతుంది. సో ఒక్క నిమిషం, ఓకే ఒకటి ఏం చేద్దాం, యాక్స్ ఇద్దామా. సో యాక్స్ ఒకటి క్రాఫ్ట్ చేసుకుందాం. సో స్టోన్ యాక్స్ అనమాట ఇది, అండ్ ఇంకోటి పికెక్స్ కూడా చేసిద్దాం. సో ఇప్పుడు దానికి కొద్దిగా డ్యామేజ్ చేసి పట్టుకొని చూద్దాం. ఓకే సో పట్టుకోవడానికి అవుతుందో, కూర్చో ప్రశాంతంగా నైజమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది దీనికి. అంటే ఇంతకుముందు ఆడినా కదా గైస్, నాకు ఇప్పుడు కూడా నేను ఈ ఫోన్లు ఎలక్ట్రిక్ పవర్తో అటాక్ చేసినట్టు చూడలే నేను. ఓకే ఇదా నీ ఎంకౌంటర్ చెప్ప. ఓకే షైనీలు చాలా కష్టంగా ఉన్నాయి. అయ్యా చూసినా రెట్టేసిన డ్యామేజ్, దీని కొట్టు దీని కొట్టు. ఏయ్ కింది పోకరా నీ అంకు, కింది పోయిందంటే ఇంక అంతే, ఇంకా అది పట్టుకోవడం కష్టమవుతుంది. ఇంట్రా రా, కూర ఎవరైనా నన్ను చెప్పేసినట్టు ఉంది కలిసి ఇది. అమ్మా జస్ట్ మిస్ తప్పించుకున్నా, హెల్త్ తక్కువ ఉంది, కొట్టేటట్టు ఉంది. అమ్మా తప్పించుకున్నా. అయ్యా అయిపోయినా గైస్, అయిపోయినా గైస్, నేను కోడి చేతులు చచ్చిపోతున్నా గైస్ నేను. కొంచెం దాని చదవడినాయండి, మనం ఇక్కడ దాక్కుందాం. తెలుసు ఫుడ్ కూడా లేదు గైస్ మనకాడ తిన్నీకే, ఇక్కడ రీస్పాన్ అయింది ఇక్కడ. మళ్ళీ అటాక్ చేద్దాం, కానీ ఇది ఎందుకు పెద్ద డ్యామేజ్ చేయట్లేదు ఎందుకో. ఏయ్ పగవో, అయిపోతా గైస్ ఇది దెబ్బకి నేను. అమ్మండి ఇంకమ్మా, ఏం అనుకున్నా దీనికేదా వెళ్తుంది. ఏ నా హెల్త్ తీసింది ఇది, పడేసింది గై వెళ్ళండి. ఏం కాదు ఇక్కడికి రిస్పాన్ అయిపోతే చాలు. ఓకే వీడి దగ్గర పోతే ఏదో ఇస్తాడు అనుకుంటా, సారీ లేడీనా, ఓకే వుడ్ ఏదో ఇస్తుంది, 10 వుడ్ ఇచ్చింది. సో లెవెల్ అప్ అయినాం అండ్ లెవెల్ 6కి వెళ్ళిపోయినాం. సో 10కి వెళ్ళిపోతాం అనుకుంటా. సో ఒకవేళ 10 అవర్లో ఒక 12 వరకు పోయినాం అనుకోండి, సో ఒక బాస్ ఉంటుంది అనమాట దగ్గరలో. సో దాని ప్లేస్ నాకు తెలుసు అనమాట, ఆ బాస్ను మనం ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎపిసోడ్కి అట్లా ఫైట్ చేస్తాడండి. సో ప్రస్తుతానికి వీటిని చంపుతానా కానీ పట్టుకుందా. ఓకే ఇది బాగా అనుకోవచ్చు చూసారా, క్యాప్చర్ రేట్ 100% అంటే పక్కా వచ్చేస్తుంది మనకి. సో మనం ఇంకా క్రాఫ్ చేసుకోవాలి, అది ఉందా పోయినా ఉండి ఉన్నారు డెఫినెట్గా ఉండదు అది. అదిగో ఆయమైపోయింది చూసినారా, మనకాడ అవన్నీ ఉండినప్పుడు రావు. సో ఇప్పుడు మనం టెక్నాలజీ ఓపెన్ చేయాలంట. సో ఇక్కడ మన రైట్ సైడ్లో చూపిస్తుంది కదా పైన,
సో టెక్నాలజీ అంటే ఎస్కేప్ బోర్డ్కి పైన టెక్నాలజీ ఉంటుంది. సో మనము టెక్నాలజీ పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ పాయింట్స్తో మనం వీటిని అన్లాక్ చేసుకోవాలి. సో పాల్ బాక్స్ని అన్లాక్ చేద్దాం. పాల్ స్పియరు అండ్ క్యాంప్ ఫైరు అండ్ ఒక వుడెన్ చెస్ట్, రిపేర్ బెంచ్. రిపేర్ బెంచ్ ఎందుకు పనికొస్తుంది అంటే మనకి ఏవైతే టూల్స్ ఉంటాయి కదా, టూల్స్ కానీ వెపన్స్ కానీ, వాటిని రిపేర్ చేసుకోవడానికి మనం రిపేర్ బెంచ్ని వాడతాం. సో వుడెన్ ఫర్ని వుడెన్ స్ట్రక్చర్ సెట్ ఇది కూడా అన్లాక్ చేసేద్దాం. సో ఇది ఎందుకంటే మనం ఇల్లులు కట్టుకోవడానికి అప్పుడు పనికొస్తుంది. అండ్ ఒక బెడ్ అన్లాక్ చేద్దాం, ఇది అన్లాక్ చేద్దాం. సో క్లాత్ ప్రస్తుతానికి అవి చేయాలండి. సో మిగతా అన్ని తర్వాత తర్వాత చూపిస్తా. ఏంటి అప్పుడు 7 వరకు పోయినాయినా? 50 ఇస్ ద హైయెస్ట్ లెవెల్ అండ్ మాటల్లోనే అది వచ్చేసింది అనమాట. సో ఇది చాలా అంటే చాలా డేంజర్ గైస్. పొర్రపాటున కూడా మీ ఒకవేళ పాల్ వల్ల ఆడితే దీని పొర్రపాటున కూడా గెలకకండి. చాలా మామూలుగా ఆడుకోదు అది, తొక్కలు చూపిస్తుంది అది. ఇది చిన్నగా ఉంటుంది సైజు, అంటే ఇది ఇది కూడా బాసే, బాస్ పోకిమాన్ ఇది, కాకపోతే సైజ్ చిన్నగా ఉంటుంది. సో ఇంకో పెద్ద బాస్ ఉంటుంది అనమాట, అది కిందనే ఉంటుంది, చూపిస్తానండి. సో దాంతో మనం ఫ్యూచర్లో ఫైట్ చేస్తాం అనమాట. దీనికి ఏంది, పాల్ ఫ్రాగ్మెంట్స్ కావాలి. సో పాల్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఫస్ట్ ఇది తీసుకుందాం అనండి. పాల్ ఫ్రాగ్మెంట్స్ అంటే మనకి కింద ఇందాక ఒకటి బ్లూ కలర్లో ఓవర్ కనపడుతుంది, చూసినారా? అక్కడ ముందర ఉన్నాయి చూసినారా అవే. అండ్ ఇక్కడ ఒక పాల్ బాల్ ఉండాలనే, ఎక్కడైంది, ఏదో షైన్ అవుతుంది పూల్. సో మనకి పాల్ ఫ్రాగ్మెంట్స్ దీని దగ్గర నుంచి వస్తాయి అనమాట, దీన్ని మైన్ చేస్తే. అక్కడ వచ్చింది, స్టామినా పెంచాలప్పా, మనకు లెవెల్ పెరిగినాం కాబట్టి. సో స్టామినా పాయింట్స్ పెంచుకోవచ్చు. ఓకే అనుపాటు ఉండాలండి. ఓకే సో ఎన్ని 3 వచ్చినాయి మనకి. సో 3 పాల్ బాల్స్ చేసుకోవచ్చు. అంటే మనం పాల్ బాల్స్ అనము, పోకీ బాల్స్ పోకీ బాల్స్ అని అని పాల్ బాల్స్ అంటున్నారు అనమాట. సో వాటిని దీంట్లో ఏమంటారంటే, సో పాల్ స్పియర్స్ అంటారు అనమాట. సో వాటిని క్రాప్ చేద్దామా అండి. ఎక్కడన్నా చూస్తారా, ఏం తక్కువనే, స్టోన్ తక్కువ ఉందా, ఏముంది అక్కడ ఉందిగా స్టోన్, మైన్ చేసేద్దాం. కొద్ది చేసినాం కదా మైనింగ్ అండ్ మ్యాక్స్. ఓ 6ఆ, 6 ఏనికి వస్తాయా? సర్లే పోయేదేముంది, క్రాప్ చేసేద్దాం. మళ్ళీ లెవెల్ పెరిగినాను. సో అక్కడ పైన చూస్తే నా లెవెల్ పెరుగుతుంటుంది, నాతో పాటు నా ఇన్వెంటరీలో ఏదైతే అంటే పోకిమాన్స్ ఉంటాయో, ఐ మీన్ ఫాల్స్ ఉంటాయో, సో వాటి లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి అనమాట. సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గేమ్స్, ఆల్మోస్ట్ ఏంటి, ఇంకా థింక్ ఇది పోకిమాన్లోనే ఉంటుంది అనమాట ఇది మొత్తం గేమ్. సో పోకిమాన్ థీమ్ అనమాట గేమ్ అంతా. సో ఇంకేమున్నాయి, సరే ఇది పెంచుకుందాం, వెయిట్ పెంచుదాం. యా సో క్రాఫ్టింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని తీసేద్దాం. అండ్ ఫస్ట్ బేస్ని నేను ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. సో మన అంటే లైవ్లలో కూడా చేసుకుంది నేను ఇక్కడే అనమాట, బేస్ని ఇక్కడే చేసేసుకుంటాను నేను కూడా, కాకపోతే ఈరోజు చేయను. ప్రస్తుతానికి ట్యూటోరియల్ ఏదైతే ఉందో, సో వాటిలో ఏవైతే కంప్లీట్ చేయగలమో అవన్నీ కంప్లీట్ చేసేస్తా ఈ ఎపిసోడ్లో. ఓకే సో బిల్డ్ ఏ పాల్ బాక్స్ ఇన్ ఏ ఓపెన్ స్పేస్, ద సరౌండింగ్ ఏరియా విల్ బికమ్ యువర్ బేస్. ఓకే దాన్ని ఇప్పుడే ఏమంటుంది ఇది. సో ఇది పెడితే మనకి ఒక జోన్ వస్తుంది అనమాట, ఆ జోన్లో ఉన్నదంతా మన ప్లేస్ అనమాట. సో దీనికి పాల్ ఫ్రాగ్మెంట్స్ వుడ్ కావాలా? ఓకే వుడ్ కలెక్ట్ చేద్దాం అండి. ఇది వచ్చేసరికి ఓవర్ అనమాట, ఉత్త ఓవర్ ఏ ఓవర్ అని నడకండి, ఓవర్ అని ఉంది అంతే పేరు దీన్ని. సో నేనైతే దీన్ని ఐరన్ కింగ్కి ఏమంటారు కన్సిడర్ చేస్తాను అనమాట ఓవర్ అంటే. సో బెర్రీస్ తీసుకున్నావా అండి, తినడానికి పనికొస్తాయి. ఇక్కడ కూడా ఉన్నాయి బెర్రీస్, ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవే ఫుడ్ మనకి. సో పెలడియం అది పాల్ ఫ్రాగ్మెంట్స్ అన్న కదా ఇందాక నేను, పెలడియం ఫ్రాగ్మెంట్స్ అనమాట వాటి పేరు, మర్చిపోయాను తప్పుకు చెప్పినా అనమాట. పాల్ 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 అనేసి ఇక అట్లా అలవాటు అయిపోయింది. పెలడియం కూడా కదా పాల్డియం. ఓకే సో లెవెల్ 9,
చాలా ఈజీ మీరబ్బా, మేబీ నాకు తెలిసి అది 20 చేసినా కదా ఎక్స్పీరీ అయ్యేటొచ్చేసరికి, సో దానివల్ల తొందరగా లెవెల్ అప్ అయినట్టున్నా. కానీ ఫ్యూచర్లో అంత అంత ఈజీ కాదు గైస్, ఇక్కడ వరకే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అంత తొందరగా వచ్చింది లెవెల్, లేకపోతే చాలా కష్టం. ఇక్కడ పెడతామా? ఇక్కడ పెడితే ఇక్కడ జోన్ వెనకాల నాకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే ఇట్లా పెడదాము. సో జోన్ చూపిస్తానండి, పెట్టినా కదా దాన్ని బిల్డ్ చేయలేదు ఇంకా నేను. సో బార్డర్ వస్తుంది అనమాట లైన్గా, ఇదిగో చూసినారా ఇది ఇదే బార్డర్ అనమాట. సో ఇది పైకి పోకుండా కిందికి ఉందిగా, ఇంకొద్ది వెనక్కి పెడితే బెటర్ ఏమో కదా, కొద్ది వెనక్కి పెట్టి రైట్ కనాల. సో ఇక్కడ పెడితే సెట్ ఏమో ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు ఓకేనా? అవును ఇది మరీ మరీ వాటర్లోకి వెళ్ళిపోయింది కలిసి ఇది. అటు పోతే పోయిందిలే, కానీ మనం ఏం మెయిన్ బేస్ ఈడనే కట్టుకోవట్లే కదా. సో ప్రస్తుతానికి ఈ జోన్ చాలు మనకి, చాలా ఎక్కువ చెప్పాలంటే ఇది కిందికి కూడా పోయింటుంది, కింది వరకు పోయింది ఇది. అది చూసినారా అదంతా మన, ఇదంతా మన బేస్ అనమాట. ఇది ఆ సర్కిల్ లోపల ఏదైతే ఉంటుందో సో అది మొత్తం మన బేసే. సరేలేండి ప్రస్తుతానికి ఏం కావాలండి, మనకు కావాల్సింది ఈ ఒక్క ప్లేసే. సో ఇంకా బిల్డ్ చేద్దామా అంటే దీన్ని. సో ఈ మనకి కాబల్ మోల్ ఉంటుంది కదా పీసీ అని చెప్పి, సో ఆ పీసీనే ఇదనమాట. ఓకే సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సో ఎఫ్ కొడితే సో ఇక్కడ మనం ఏమంటారు పట్టుకున్నట్టు ఇది ఫుల్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చేసాయి అనమాట మన పట్టుకున్న పాల్స్ అన్నీ. సో ఇక్కడ ఏంటంటే మన బేస్లో పెట్టచ్చు. సో బేస్లో పెట్టినామనుకో, సో మన బేస్లో ఏదైనా వర్క్స్ ఉంటే అది పనులు చేస్తాయి. సో ఆల్రెడీ వర్క్ మొదలుపెట్టింది చూసారా. సో మన బేస్ లోపల ఇట్లా స్టోన్ కానీ ఓర్ కానీ ట్రీస్ కానీ ఏమైనా ఉంటే, సో దానికి ఆ ఎబిలిటీ ఉంటేనే పనిచేస్తుంది అనమాట అది. సో ఇప్పుడు దీనికి ఏం ఎబిలిటీ ఉందనేది చూపిస్తాను నాకంటే. సో ఈ పాల్కి ఏం వర్క్ ఎబిలిటీస్ ఉన్నాయంటే, సో హ్యాండీ వర్క్ అంటే మన క్రాఫ్టింగ్ ఏదైతే ఉంటుందో చూసినారా దాన్ని హ్యాండీ వర్క్ అంటారు. గ్యాదరింగ్ అంటే సంథింగ్, ఇప్పుడు సీడ్స్ ప్లాంట్ అయ్యి గ్రో అయింటాయి కదా, సో వాటిని గ్యాదర్ చేయడానికి అది కూడా ఆ పని కూడా చేస్తుంది అనమాట ఇది. సో మైనింగ్ లెవెల్ 1 ఉంది, దీంట్లో లెవెల్స్ కూడా ఉంటాయి అనమాట. సో లెవెల్ 1 అంటే ఫస్ట్ స్టేజ్. సో హైయెస్ట్ వచ్చేసరికి లెవెల్ 4 ఏమో ఉంటుంది, లెవెల్ 4 లెవెల్ 5 అనుకుంటా. సో నేను చూసింది అయితే లెవెల్ 4 చూసినాను, 5 అయితే ఎవరు చూడలే. సో ఇది లెవెల్ 4 ఉంటుంది అనమాట హైయెస్ట్ ఏవైనా కానీ. సో మైనింగ్ కూడా చేస్తుంది అనమాట అండ్ ట్రాన్స్పోర్టింగ్. సో ఇప్పుడు స్టోన్ మైన్ చేసింది అనుకో, స్టోన్ కింద డ్రాప్ అవుతుంది కదా, సో వాటిని తీసుకుపోయి చెస్ట్ పెడితే మనము ఆ చెస్ట్లో పోయి ప్లేస్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ తీసుకుపోయి చెస్ట్లో పడేస్తుంది. ఇప్పుడు మీకు చెస్ట్ కూడా పెట్టి చూపిస్తాను అండి. సో ఇక్కడ చెస్ట్ పెట్టినాను కదా, సో దీన్ని బిల్డ్ చేద్దామా అని ఫస్ట్. ఓకే సో ఇప్పుడు మనం దీన్ని బేస్లో పెట్టాం అనుకోండి, సో అవి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇడేముంది ఇట్టాడిపోతున్నాం గ్యాదరింగా, అదిగోండి. సో గ్యాదరింగ్ అంటే ఇది కూడా ఒకటి అనమాట. సో మనకి ఏవైతే ఫుడ్ ఉంటుందో దాన్ని గ్యాదర్ చేస్తుంది, ఇట్లా స్టోన్ని కూడా గ్యాదర్ చేస్తుంది అనమాట. ఓకే నైట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను పడుకోవాలనా? ఇప్పుడు బెడ్ అవన్నీ వెళ్ళా నేను, సరే అండి. ఓకే సో ప్రస్తుతానికి ఒక కింద చేస్తాను, వాల్ కావాలి. సో వాల్, సో ఇంకొక రూఫ్ వుడెన్ రూఫ్. సో ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పోతే ఇది కావాలంటే వుడ్ కావాలన్నా నాకు, వుడ్ కలెక్ట్ చేద్దామా అండి. సో ఇప్పుడు బెడ్ని రొటేట్ చేస్తామా అండి, ఇక్కడ పెట్టేద్దాం. అండ్ చూసినారా ఇక్కడ, సో మనం బిల్డ్ చేసే దానికి కూడా హెల్ప్ చేస్తుంది, చూసినారా వచ్చి చేస్తుంది. భలే ఉంటుంది కేసు అసలు, ఇది మామూలు వీడదు. ఇంకా నేను స్లీప్ వేస్తున్నాను అండి. అది చూసారా మైనింగ్ చేస్తుంది. సరే ఈ పైన ట్యూటోరియల్స్ ఏవైతే ఉన్నాయో చేసేద్దామండి. యూస్ ట్యాబ్ టు ఓపెన్ యువర్ ఇన్వెంటరీ అండ్ ప్రెస్ రైట్ క్లిక్ టు కన్జ్యూమ్ ఫుడ్. ఓకే సో ఇక్కడ కింద మనకి లెఫ్ట్ సైడ్లో కింద మనకి హెల్త్ చూపిస్తుంది, చూసారా గ్రీన్ బార్ వచ్చేసరికి హెల్త్, దాని కింద బార్ వచ్చేసరికి హంగ్రీ బార్ అనమాట. సో మనకి చాలా తక్కువ ఉంది. సో ఆల్రెడీ ఒకవేళ మరీ తక్కువ అయిపోతే మనకి ఆల్రెడీ ఇక్కడ పాప కోసం చూసినారా హంగ్రీ అని చెప్పేసి, సో అప్పుడు ఏం చేయాలంటే ఫుడ్ని తినాలన్నమాట. సో ఏదైతే ఫుడ్ ఉందో దాని మీద రైట్ క్లిక్ కొట్టినాం అనుకోండి.
సో ఒకవేళ మనకి పాల్స్ ఉన్నాయి అనుకుంటే, అదే పోకిమాన్స్ ఉన్నాయంటే, సో వాటికి ఫీడ్ చేయడానికి ఇక్కడ వస్తాయి అనమాట ఒకవేళ మనతో ఇన్వెంటరీలో ఉంటాయి, పార్టీలో ఉంటాయి. సో ఇప్పుడు మన పేరు చూపిస్తుంది, మన పేరు మీద క్లిక్ ఇస్తే సో మనం తినేస్తాం. యా యూజ్ జస్ట్ లెవెల్ అప్ ఓపెన్ యువర్ ఇన్వెంటరీ విత్ ట్యాబ్ అండ్ స్ట్రెంథన్ యువర్ స్టాట్స్. ఓకే ఏం పెంచుతాం ఈసారి, ఇది పెంచుదాం, ఇంకోటి కూడా పెంచచ్చా? లేదు ఒకటే వచ్చింది పాయింట్. ఓకే అది కూడా అయిపోయింది. క్యాప్చర్ 5 ల్యాంబ్ బాల్సా? ల్యాంబ్ బాల్స్ అంటే ఏం లేదు గైస్, ఇదే మన షీప్స్. సో షీప్స్ని ల్యాంబ్ బాల్స్ అంటాం. సో ఇప్పుడు ఇది లెవెల్ 1లో ఉంది కాబట్టి ఈజీగా పట్టేసుకోవచ్చు. సో చూసినారా బ్యాక్ బోనస్ 54 ఉంది. అరే రే ఓకే బ్యాక్ బోనసేనా, ఆ క్యాప్చర్ అయిపోయింది. ఇది కమాన్ వెనకాల నుంచి కొడుతుంది నేను కూడా. ఓకే అది క్యాప్చర్ అవ్వాలి, సరిపోయింది. దాంతో ఫైట్ చేయాలి ఇప్పుడు నేను. ఆయ్ ఓ అది అటాక్ చేసిందే. సో డ్యామేజ్ చేసి పట్టుకోవడం చాలా బెస్ట్ గైస్ చెప్పాలంటే. సో డ్యామేజ్ చేసి పట్టుకుంటే చాలా, చూసారా 100% వచ్చేస్తుంది. అంతే గైస్ నన్ను ఎవరైనా అటాక్ చేసా నా పోకిమాన్ లూకుండో. అది చూసినా బేస్లోంచి బయటకు వచ్చి మరీ చంపించింది. నేను పని చేసుకుంటున్నాను, పని చేసుకోవచ్చా మంచిగా? నేను ఏదో టాస్క్లు ఉంటే చేసుకుంటుంటే. అండ్ ఇక్కడ ట్రేడర్ గారు వచ్చినారు చూసినారా? సో అదే మర్చెంట్ గారు వచ్చినాడు ఇక్కడ, వీడు కూడా స్పాన్ అవుతాడు అనమాట మన మైన్క్రాఫ్ట్ లాగే. సో వీడి దగ్గర మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు పై. సో చూసినారా, సో మనకి గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి అనమాట. సో దొరకడం కొన్ని కొన్నిసార్లు ఏదన్నా బాస్ని చంపినప్పుడు కూడా గోల్డ్ కాయిన్స్ వస్తాయి. సో వాటి నుంచి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొచ్చేవి. అండ్ మనం ఏమైనా అమ్మాలనుకుంటే మన కాడ ఉండేవి ఏవైనా కానీ అమ్మేసి. సో సపోజ్ ఇది చూసినారా, ఎందుకు చేసినాను అనుకోండి. సో 2 పాల్స్ స్పియర్స్కి వాడు 24 గోల్డ్ కాయిన్స్ ఇస్తారంట నాకు. ఎందుకమ్మా ఆ లడ్డు అమ్మ పక్కే లడ్డు, మనం పోయి ల్యాంబ్ బాల్స్ పట్టుకుందాం. కాకపోతే మన కాడ 2 ఉన్నాయి కదా, ఒకటే కదా పట్టుకుంది, 2 ల్యాంబ్ బాల్స్ పట్టుకున్నాము. సో ఇంకొక పాల్స్ స్పియర్ కావాలి నాకు. కరెక్ట్లే తీసేసిన అది ఎడ పెడతా దాదా దాదా ఊరుకుంట్రా, నువ్వు వచ్చేలోపు నేనే బిల్డ్ చేసేటట్టురా. చూస్తారా అది హెల్ప్ చేస్తుంది నాకు క్రాఫ్టింగ్కి. ఓకే సో దీనికి బెడ్ పెట్టాలి, దీని సంగతే మర్చిపోయినా పాపం. మనకి బెడ్ ఉంటే సరిపోద్దా? ఓకే దీనికి కూడా ఉడ్డుగలనా? ఉడ్డు లేదు నాతో. సో తర్వాత పెడతలేండి, ఇప్పుడు పోయి ఫస్ట్ వాటం. సో ఫస్ట్ ఆ ల్యాంబ్ బాల్స్ని పట్టుకున్నాం, ఎడున్నాయి రైట్ దగ్గరలో ల్యాంప్. ఓకే ఏడున్నాయి, నాకాలను చూసుకోపోతాడు. కమాన్ దీన్ని డ్యామేజ్ చేసా గైస్, ఇంకేని ఇంకొకటి పట్టుకోవాలి. ఇంకొకటి యాడ్ ఉంది అటు సైడ్ ఉంటుంది లేండి, ఎందుకంటే ఆల్రెడీ యాడ్ ఉన్నాయి. కొడతాయి నాకు బయట. ఇంక్రీజ్ యువర్ ప్లేయర్ లెవెల్ బై క్యాప్చరింగ్ 30 పాల్సా? సో అది ఇప్పుడే తెవ్వదు, అది నెక్స్ట్ ఎపిసోడ్కో, ఆ నెక్స్ట్ ఎపిసోడ్కి అయిపోతుంది అనుకుంటానులేండి అవి. సో 30 పాల్స్ని పట్టుకోవాలంటే ఈ ఎపిసోడ్లో అయితే అవ్వదు, సో నెక్స్ట్ ఎపిసోడ్లోనో లేకపోతే ఎపిసోడ్ 3లోనో అవుతుంది అది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకోటి ఏముంది, బిల్డ్ యువర్ బేస్ అంటిల్ ఇట్ రీచ్ లెవెల్ 7. సో బేస్ అప్గ్రేడ్ అంటే బి కొట్టాలి. సో బేస్ అప్గ్రేడ్ ఓకే. సో ఇక్కడ మనకు ఉంటాయి అనమాట ఏమేం లెవెల్అప్ అవ్వాలంటే ఏమేమి చేయాలని. బిల్డ్ ఉడని చేసి చేసేసినాము, చేసేసినాము కాబట్టి టిక్ ఉంది. సో ఇవి చేసేసినాము, ఫీడ్ బాక్స్ పెట్టలేదు, స్పాల్ బెడ్ పెట్టలేదు. సో ఇప్పుడు లెవెల్ 3 కదా, సో 2 సార్లు అప్గ్రేడ్ చేసినాం కాబట్టి 2 వచ్చేసిన స్లాట్స్. ఇది పెడదాం అండ్ ఇది కూడా పెట్టేద్దాం, ఇది పని చేసుకుంటాయి అన్నమాట. సో వీటికి ఏముంటుంది ఎబిలిటీ అంటే చూపిస్తానండి. సో హ్యాండీ వర్క్ ఓకే మీకు చెప్తాను, అది కనపడట్లే నా ఫేస్ క్యామ్ అడ్డడం ఉండడం వల్ల కనపడట్లే. హ్యాండీ వర్క్ లెవెల్ 1 ఉంది. సో ట్రాన్స్పోర్టింగ్ లెవెల్ 1, ఫార్మింగ్ లెవెల్ 1. ఫార్మింగ్ దాని గురించి ఫ్యూచర్లో చెప్తాను ఇప్పుడే కాదు. ఓకే ఇంకా 3 టాస్క్లు ఉన్నాయి గైస్, ఇవి నెక్స్ట్ ఎపిసోడ్కి అంతా అయిపోవటానికి ట్రై చేద్దాం. సో ఇదైతే చూపిస్తారన్నా కదా మర్చిపోయినా నేను. సో ఇది ఇక్కడ చూసినారు కదా ఎంత ఉంది ఇది. సో ఇప్పుడు అసలుది చూపిస్తాను అండి కిందికి పోయి. సో కిందికి పోతే ఇంకా మనకి డిఫరెంట్ పాల్స్ ఉంటాయి అన్నమాట, అదే డిఫరెంట్ పోకిమాన్లు ఉంటాయి. కిందికి పోతున్నాగండి, ఇక్కడ ఉండాలే బాస్. అదిగోండి ఇంకోటి వెరైటీ ఉన్నాయా, ఇక్కడ గుడ్డుని పడిపోయి తీసుకున్నాం.
అదిగోండి. సో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే దాన్ని. అక్తి డీర్ అనమాట దాని పేరు. సో దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా పట్టుకొని తిరుగుతాం. ఇది చూసినారు ఎంత పెద్దగా ఉంది అది. సో లైవ్లు చూసినట్టు వాళ్ళు అందరూ చూసినారనమాట. సో పాల్ వరల్డ్ లైవ్లు చేసినప్పుడు ఎవరైతే చూసినారో వాళ్ళందరికీ ఇది తెలుసు. సో ఎవరైనా చూడకపోయి అంటే చూడండి. అండ్ దీన్ని కూడా పట్టుకోవాలి. సో చాలా ఉన్నాయి నాకు తెలిసినవి. సో వాటిని అయితే పట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ పాల్ స్పియర్ ఉంది. అంటే పాల్ స్పియర్ కాదు, ఇది మెగా స్పియర్ ఇది. సో బ్లూ కలర్ది కదా బాల్ ఉండేది మన కాడ. సో ఇది బేసిక్ది. దీని తర్వాత లెవెల్ది గ్రీన్ కలర్ది అనమాట. ఓకే. సో ఎట్లా వచ్చినాం కాబట్టి దీన్ని అన్లాక్ చేసిద్దామా అండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మంచి కంటెంట్ ఉంటుంది అనమాట. ఇది ఏం లేదు, ట్యూటోరియల్ మొత్తం కంప్లీట్ చేసిన ఇప్పుడు. సో యా, అండ్ ఇక్కడ చెస్ట్ ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ ఈ చెస్ట్లలో నుంచి మనకి గోల్డ్ గన్స్ వస్తుంటాయి. ఓకే, దీనికి కాపర్ కీ కావాలంట. సో కాపర్ కీ నాకు లేదు. ఇక్కడ ఫాల్స్ పేర్ పడింది, తీసుకుందాం అండి. సో అనమాట గైస్, ఇవాళ వీడియో వచ్చేసరికి మీకు అందరికీ బాగా నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అవుతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో ఏమనిపించిందా మీకు ఈ గేమ్ చూసిన తర్వాత? సో కొత్త వాళ్ళకి సో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ టార్గెట్ ఏమి ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇచ్చిన అనుకోండి మీరు ఖచ్చితంగా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు ప్రతిసారి. సో అందుకే ఇవ్వదలుచుకోలేదు. సో ఖచ్చితంగా మీరు లైక్లు కొట్టినా కూడా మళ్ళీ వీడియో చేస్తాను అది. యా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తర్వాత టేక్ కేర్, బై బై, సీ యూ.